టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్స్ ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ఎన్టీఆర్ సినిమా సంగతులు ఇప్పుడు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి అంతేకాదు ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ కొత్త సినిమాల షూటింగ్స్ని ఒకే రోజున ప్రారంభించబోతుండటంతో టాలీవుడ్లో ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాల జోరు కనిపిస్తోంది వీళ్ళతో పాటు ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు కొత్త సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ని జరుపుకోబోతున్నాయి దీంతో మొత్తానికి మొత్తం టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ కొత్త సినిమా షూటింగ్స్ కోసం రెడీ అయిపోతున్నారు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీని కొరటల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా ప్రకటించి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది ఈ లోపు అటు కొరటల నుంచి ఆచార్య ఇటు ఎన్టీఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ సినిమాలు వచ్చాయి అయినా కూడా ఇప్పటి ఈ సినిమా పట్టాలేకలేదు అయితే ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ వార్తలు వినిపించాయి కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంలో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా ఆగిపోయిందని దర్శకుడు మారిపోయారని రకరకాల ప్రచారాలు జరిగాయి తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ని అందించింది ఎన్టీఆర్ థర్టీ మూవీ నవంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ని జరుపుకోబోతోందట నవంబర్ ఏడు లేదా నవంబర్ ఎనిమిదవ తేదీలో ఎన్టీఆర్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా యూనిట్ తెలియజేసింది దీంతో ఈ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అదే నవంబర్ ఏడున టూ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాడు ఈ క్రమంలోనే నవంబర్ ఏడు పుష్పటు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుండగా నవంబర్ తొమ్మిది నుంచి అల్లు అర్జున్ పుష్పటు షూటింగ్లో జాయిన్ కాబోతున్నారట ఇప్పటికే అందుకోసం పుష్పరాజ్గా మళ్ళీ బన్నీ న్యూ మేకవర్ అయిన సంగతి తెలిసిందే కదా ఈ మేరకు ఇప్పుడు నవంబర్ తొమ్మిది నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు బన్నీ మొత్తం మీద టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరు తమ కొత్త సినిమాల షూటింగ్స్ ఒకే రోజులో మొదలు పెట్టడంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి